జిల్లాలలో ఎక్కువ ఉండొచ్చు మహబూబ్ నగర్ ఉంది మహబూబ్ నగర్ లో ఉన్న వాళ్ళు ఎవరు మనక ఆ గొర్రెలు కాస్తారు ఏమంటారు వాళ్ళని కురువోళ్ళు కురువ కురువ కమ్యూనిటీ మన ఎస్సీల కంటే పేదలు ఉంటారు వాళ్ళు బేసిలు చాలా దారుణంగా ఉంటారు నేను కలెక్టర్ ఉన్నప్పుడు చూసా వాడిని అక్కడ నుండి పూపాలపల్లికి ఆ గొర్రెల్ని దొరుకుంటూ గొర్రెలు దొరుకుంటూ నడిపించుకుంటూ వచ్చే వాళ్ళు ఎవరు అనుకున్నారు వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు కురువ పిల్లలు ఇట్లా మొత్తం అట్టలు కట్టేది అన్నీ సో ఆ పిల్లగాడు పాపం 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండు అక్కడికి తిరుక్కుంటూ తిరుక్కుంటూ తిరుగుతూ ఎన్ని మండలు తిరుక్కుంటా ఇది కరెక్టేనా ఇది తెలంగాణలో జరగాల్సిన విషయమేనా ఇది ఒక్క పిల్లగాడు కాదు ఇట్లా కొన్ని వందల వేలు వచ్చేవాళ్ళు అంటే మరి బీసీలు ఎంత సఫర్ ఉన్నారు అక్కడ సో అట్లాగే ఆదివాసులు మన ఎస్టీలు ఏదో వాళ్ళకి భూమి ఉన్నట్టే కానీ వాళ్ళకి ఆరోగ్యం ఉండదు వాళ్ళకి న్యూట్రిషన్ ఉండదు వాళ్ళకి మిగతా బేసిక్ మౌలిక సదుపాయాలు ఉండవు సో మెయిన్ స్ట్రీమ్ కారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి అక్కడ అంటే నేను ఏమంటున్నానంటే ఇది ఏదో ఒక ప్రగతి భవన్లో కూర్చొని తమాషా చేస్తున్నారా అంటే మీరు పట్టించుకోరా ప్రజల గురించి పేదరికం గురించి పట్టించుకోరా ఎందుకు మీరు పేదరికం గురించి ఒక్కరోజు కూడా 7 సంవత్సరాల్లో మాట్లాడలేదు ఒక్కరోజు కూడా మీరు కలెక్టర్స్తో ఎందుకు రివ్యూ చేయలేదు పాఠశాల విద్య ఇంత అవసరం మనకి ఎందుకు ఒక గంట ఒక 5 నిమిషాలు కూడా రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రిగా అంటే ఎవడబ్బసం ఇది నువ్వు నెలకి 10 లక్షలు జీతం తీసుకుంటావు ప్రగతి భవన్ లెక్కేస్తే దాని ఒక రెంటే నీకు నెలకి 1 కోటి రూపాయలు వస్తాయి ఎవడు ఎవడు సమ్ మీద అంతా కూడా వాడు ఈజ్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్ కదా అంటే ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం అందరం కూడా